హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చాలా చాలా యూస్ఫుల్ ఆడవాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే, కిచెన్లో ఎంత క్లీన్గా ఉన్నా కానీ మనకి ఫ్రూట్ ఫ్లైస్ లేదా నుసి పురుగు అనేది చిన్న చిన్నవి మనకి చిన్ని దోమల్లాగా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి చాలా విసిగిస్తూ ఉంటాయి. వీటిని ఎలా తగ్గించాలనేది, ఎంత క్లీన్గా ఉంచినా ఇవి వస్తూనే ఉంటూ ఉంటాయి. అయితే వీటిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. ఇది తెలియనంత వరకు చాలా కష్టం. ఈ టిప్ తెలిసిన తర్వాత ఒక 2-3 రోజుల్లో మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఈ ఫ్రూట్ ఫ్లైస్ నుంచి. అంత యూస్ఫుల్ టిప్ అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి దీన్ని తీసుకోవాల్సింది ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. ఎలా ఉన్నది? ఇందులో వచ్చేసి మనం కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఏదైనా ఫ్రూట్ అనేది బాగా పండిన ఫ్రూట్, బాగా మగ్గిపోయిన ఫ్రూట్, యాపిల్ కావచ్చు, పప్పాయ కావచ్చు, బనానా కావచ్చు, మీరు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, అది వచ్చేసి బాగా పండిందై ఉండాలి. ఇందులో వచ్చేసి డిష్ వాష్ లిక్విడ్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మొత్తం కూడా ఒక కవర్తో, ప్లాస్టిక్ కవర్స్తో మనకి ఇలా మొత్తం కూడా పెట్టేసి దీనికి ఒక బ్యాండ్ పెట్టేయచ్చు. లేదా బ్యాండ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇలా ఒక తాడుతో కూడా మీరు నాట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా తాడు పెట్టి మొత్తం సైడ్స్ అన్నీ కూడా టైట్ చేసి ఇలా మొత్తం కూడా కట్టేయాలి. చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫ్రూట్ ఫ్లైస్ అస్సలు ఉండవు హౌస్లో. ఒక 2-3 డేస్కి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఇది ఉన్న వాళ్ళకి, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. నాకు ఈ టిప్ అనేది చాలా చాలా బాగా యూజ్ అయింది. అందుకే ఈ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. నాట్ పెట్టేసిన తర్వాత మనం ఏమీ లేదండి, చాలా ఈజీ అనమాట ఇది చేసుకోవడము. అండ్ చాలా రిజల్ట్ అనేది 100% ఉంటుంది. తర్వాత దీనికి వచ్చేసి మనము ఒక పెన్తో లేదా ఏదైనా చిన్న పిన్తో మీరు ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ హోల్స్ అనేవి బాగా పెద్దగా ఉండకూడదు, బాగా చిన్నగా ఉండకూడదు, కొంచెం మీడియం సైజులో ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రూట్ ఫ్లైస్ అనేది లోపలికి వెళ్ళి ఆ స్మెల్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. బాగా పండిన ఫ్రూట్స్ వేస్తాం కదా మనం. ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్స్ ఏమి లేకపోయినా వెజిటేబుల్ రస్ట్ అయినా వేయచ్చు అనమాట. ఇలా మొత్తం కూడా వేసి ఇలా హోల్స్ అనేది పెట్టేయాలి. ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత చూస్తారు కదా, ఇది వచ్చేసి మీకు ఎక్కడైతే ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయో, కిచెన్ దగ్గర లేదా షింక్ దగ్గర మీకు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఈ ఫ్రూట్ ఫ్లైస్ అనేది ఆ ప్లేస్లో పెట్టేసిన అయితే ఒక 2-3 డేస్కి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంకా తగ్గలేదు, ఇంకా కొంచెం ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఇదే పద్ధతిని ఒక 2 వారాలు చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.